త్రూ స్కూల్స్. అంతెందుకు మా నాన్నగారు 2001లో వెళ్ళిపోయారు. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నాన్న ఆ శ్లోకాలు చెప్పవా అని అడిగాను. బెడ్ మీద ఉండి మా నాన్న చెప్పారు, బెడ్ మీద డెత్ బెడ్ మీద ఉండి చెప్పారు. ఏ శ్లోకాలు అవి? ప్రహ్లాదుడు, ఇందుగలడందులేడని సందేహం వల్ల చక్రి సర్వో అపగదుండు ఎందెందు వెతకిన అందెందేగలడు దానవాగు, ఇలాంటివన్నీ చిరికించప్పుడు శంఖ చక్రదోయములు ఇవన్నీ చెప్పారు. ఎక్కడ వినాన్న ఇవన్నీ? 8th క్లాస్లో చదువుకున్నాను. అంతెందుకు? మా చిన్నప్పుడు మాకు రంతిదేవుడు పాఠం ఉంది, కొన్ని నేను మర్చిపోలే, ఎప్పుడు 5లో వచ్చింది అది. కొన్ని మధురాంబులు ఉన్నవి అంటాడు రంతిదేవుడు. అందుకని మీరు ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా, మధుర గారు ఒక్క డౌట్, ఆ దశావతారాల ఆర్డర్లో ఎలా చెప్పాలి? నాకు కొంచెం తెలియలేదు. ఇప్పుడు మీరు ఎదవా అని వాడికి కనబడాలి, మీకేం తెలియదని. కానీ అది తెలియకపోతే వాడు వెదవని వాడికి అర్థమవుద్ది, అప్పుడు సమాజం ఎడ్యుకేట్ అవుద్ది. ఎందుకంటే ఒక నేర్చుకుని అటరింగ్ చేసేస్తమే తప్ప అర్థం తెలియకపోతే ఈజ్ ఎ మిషన్. వెన్న అదర్ రిలిజన్స్ ఆర్ దాన్ ఆన్ దేర్ మిషన్, అవర్ ఫెలోస్ వర్క్ లైక్ ఏ జస్ట్ మిషన్ ఓన్లీ ఫర్ ద క్వశ్చన్. అవునా? కాబట్టి మనం ఎడ్యుకేట్ పెద్ద చిన్నోళ్ళనే కాదు, పెద్దోళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయాలి. సార్, 84 లక్షల రకాలు ఏమిటో కొంచెం అంటుంటారు కదా, మాకు తెలియదు, మీకు ఒక 2 నిమిషాలు చెప్పగలరా? మీరు వెళ్ళినప్పుడల్లా క్వశ్చన్ ఏంటి, వాళ్ళు చదవగలుగుతారు. అంటే 18 పురాణాలని ఒక్క శ్లోకంలో ఎలా చెప్పాలండి? 18 పురాణాలను ఒక్క శ్లోకంలో నేను నేర్చుకున్నా, నాకంటే చిన్నవాడి దగ్గర. చిన్నప్పుడు నా సైకిల్ వేసుకుని గిరగిరా తిరిగేసేవాడు మా హోమియో డాక్టర్ గారు అబ్బాయి. అంటే ఇప్పుడు వాడు లెక్చరర్ అయిపోయాడులేండి, పెళ్ళి అయిపోయాడు. అది చెప్తున్నా, వాడు పిల్లోడు, వాడు నాకు నేర్పాడు, రాసిచ్చాడు, నేను నేర్చుకుంటాను. ఎవరి దగ్గర? నా సార్, లెర్న్ ఫ్రమ్ ఎవ్రీవన్. వాడు చెప్పాడు, భద్వయం భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కోస్కాని పురాణానిచ పృథక్ పృథక్. ఏమిట్రా ఇది అన్న? వాడు వివరించాడు, భద్వయం భ్రత్రయం భద్వయం వచతుష్టయం బా భారతము, సారీ భా భాగవతము, భా భవిష్య పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ వైవత్తన పురాణము, వామన పురాణము, అనాపలింగ కోస్కాని పురాణాంచ పృథక్ పృథక్, ఇలా వివరం చెప్తూ ఆ నారద పురాణము, లింగ పురాణము, కు పూర్వ పురాణము, పద్మ పురాణము, స్కంద పురాణము, ఇటు 18 పురాణాలు ఒక శ్లోకంలో. ఇలా మనం అడుగుతూ పోతే ఏమవుతుందంటే, అయ్యో వీళ్ళందరూ క్వశ్చన్లు అడుగుతున్నారు, అందుకైనా వాళ్ళు బాగుపడతారు, జన అనుభవం చేస్తారు. యాక్చువల్గా అయితే ఏం జరగాలి? అందరినీ వాళ్ళే బాగు చేయాలి పనిగట్టుకు. అవునా? రే ఒకన బొట్టేదిరే, బొట్టి పెట్టుకో అని చెప్పాలి వాళ్ళు. అమ్మాయి గాజులు వేసుకొస్తేనే షటార్ ఇస్తాను, లేకపోతే ఇవ్వను. కరీంనగర్లో గుడి ఉంది త్రిశక్తిపీఠం అని, ఆడపిల్లలు ఎవరన్నా గాజులు వేసుకొస్తేనే షటార్ ఇస్తారు, లేకపోతే ఇవ్వలేదు. అందుకని తల బాగలేదు, తల పాడైపోయింది, అందుకే నీ ప్రాబ్లమ్స్ గతమైందిగా. అందుకని తల బాగు చేయాలి, మనమే బాగు చేద్దాం, మన ప్రయత్నం మనం చేద్దాం. నేను మీరు చెప్పిన దానికి మనం ఒక ఛానల్ మళ్ళీ చేద్దాం, ఖచ్చితంగా పేరెంట్స్ని పెద్దోళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి మనం ఒక ఛానల్ చేద్దాం. అది బాధ్యత తీసుకునే వాళ్ళు ఉంటే నాకు 1000 సరిపడా ఆలోచన. బాధ్యతలు తీసుకునే వాళ్ళు ఎవరు? అంత దండేసి దండం పెట్టేవాళ్ళే తప్ప టైం ఇవ్వడమే. ఏం వద్దు, నువ్వేం చేయదు, టైం నాకు సలహాలు ఇస్తుంటారు. గురుగారు మీరు ఓన్లీ యూట్యూబ్లో ఉంటేలాగా ఇన్స్టాగ్రామ్లో కూడా రండి, ట్విట్టర్లో కూడా రండి అంటుంటారు. ఒరే ఈ గొట్టాన్నే చూడడానికి టైం సరిపోయి సావట్లేదు నాకు. ఇప్పుడు ఎంత దేశం, ఎంత వీడియో, దాదాపు 3-4 గంటలు మాట్లాడా. ఇవన్నీ ఎప్పుడు అప్లోడ్ చేయాలి? 2 గంటలు. నేను సెల్ ఖాళీ చేసుకోనా? మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళి నేను ట్విట్టర్ అకౌంట్ ఉందో ఎప్పుడో ఓపెన్ చేసి పెట్టుకుంటా, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది ఎవరు చూస్తారు?
ఇందాక ఎవడో కామెంట్, గురుగారు ఏంటి ఫేస్బుక్లో ఏమి కనబట్టలేదు అన్నాడు. అరే గొట్టంతోనే సరిపోతుంది చొట్టమా, ఏం చేయనన్న. సో కాబట్టి ఎవరైనా ఈ పని నేను టైం నా టైం ఇవ్వగలను ఒక గంట, దెన్ వీకెండ్ మీరు ఎలా బాధ్యత తీసుకుంటా అంటే, నేను నెక్స్ట్ విజిట్లో విల్ హ్యావ్ వన్ ఐడియా అండ్ విల్ స్టార్ట్. నేను అన్నదాన్ని సార్ చెప్పండి, ఇది అంతా భగవంతుడు అడే జగన్నాథ కలియుగం. నాకు తెలిసిన మటుకు సత్యుగం త్రేతాయుగం ద్వాపర యుగం, అంటే సత్యుగంలో సత్యమే నడిచింది, త్రేతాయుగంలో రెండు పాదాలు, తర్వాత మూడు పాదాలు, అంటే ఆ తర్వాత ఇప్పుడు ఈ మూడు పాదాలు అబద్ధాలు, ఒక పాదం నిజము, అంటే మూడో వంతు పాపము ఒకటో వంతు పుణ్యము అన్నట్టు నడుస్తుంది. కాబట్టి ఇదంతా భగవంతుడు ఆడే జగన్నాటకం అంటున్నాడు. భయమేలా ఓ మనస భగవంతుని లీల, ఇదంతా పరమాత్ముని లీల. ఇది బాగానే ఉంది కానీ చిన్న ప్రాక్టికల్గా ఒక్క జోక్ చెప్పి నేను వెళ్ళిపోతాను. నలుగురు విద్యార్థులు గురుకులంలో చదువుకున్నారు, చదువుకుని ఇంటికి వెళ్తున్నారు. ఆల్రెడీ చెప్పాను అనుకుంటాం మన ఇంట్లో, అయినా పర్వాలే. వెళ్తూ ఉంటే నలుగురు పూర్వకాలం మరి హోటల్ ఏమి లేవుగా మూటలు కట్టుకునేవారు, మూటలు కట్టుకున్నారు. సాయంత్రం వరకు నడిచేసారు, బాగా వింటారు నువ్వు ఎంజాయ్ చేస్తావు. వాళ్ళు అలిచిపోయారు, మట్టి కొట్టిపోయారు, నడిచి కదా వెళ్ళేది. ఎక్కడో చెరువు కనపడింది, ఒరే నువ్వు కాపలా ఉండు, ఏదన్నా మరి పక్షులు అవి వచ్చి ముడతాయి కదా, కాపలా ఉండు, మేము స్నానం చేసి వస్తామన్నారు. అంటే వాళ్ళు వెళ్ళారు. ఈ లోపల వీడికి ఆకలి సత్తుంది, స్నానం చేసేంత ఓపిక లేదు, వీడి మూట వీడు తినేసాడు. తప్పు పట్టేదే ఉంది, పోనీ ఆకలేసింది కానీ నగేష్ది కూడా తినేసాడు, నాది కూడా తినేసాడు, గుప్తగారిది కూడా తినేసాడు, నాలుగు మూటలు తినేసాడు. వీళ్ళు పాప స్నానం చేసి వచ్చారు, కనకర్ర ఆడిపోతుంది, అక్కడ మూటలు లేవు. ఒరే సర్దాను అంటే ఈడు, ఒరే నాకు చాలా ఆకలేసి పొరపాటున అన్ని తినేసండ్రా, నన్ను క్షమించండ్రా అని కాళ్ళ మీద పడి ఉంటే పోన్లే మనవడేలే అని ఏదన్నా సరిపెట్టుకుని సత్తానం అనేది నీళ్ళు తాగి వెళ్ళిపోదు. కానీ ఈ పోరంబోకేతబా ఏమన్నాడు తెలుసా, ఎవరు తింటే ఏమిట్రా అని. అహం వైశ్వానరో భూత్వా ప్రాణి నా దేహమాశ్రిత అని శ్లోకాలు చెప్పి, నేనే ప్రతి జీవ హృదయంలో ఉండి వారు తినేటువంటి భక్ష్య భోహి చోహ్య లోహ్య పదార్థములన్నీ నేనే భుజించుచున్నాను అని ఎదవడ్రామాలు వేసేది. వాళ్ళు మరి నాటైపోయి కదా మండిపోయి అక్కడ ముగ్గురు మూడు కర్రలు తీసుకుని, నైనం చందంతి శస్తాని నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. ఈ శ్లోకం నేను అన్నప్పుడు అది చెప్పమని, నేను జరగమని కాదు, చెయ్యేటప్పుడు అది నిద్రపోతు. సో ఈ శ్లోకం అర్థం తెలియదు కాబట్టి నేను నవ్వలేదు, ఆవిడకి తెలుసు కాబట్టి నవ్వు. దీని అర్థం ఏంటంటే ఆత్మ అగ్ని చేత కాల్చబడదు, నీటి చేత తడుపు పడదు, వాయు చేత ఎండించబడదు. నువ్వు ఆత్మ కదా అని కరెంట్ బాధ చెప్పింది. వాడు ఎదవడైలాగా లేచాడుగా, నేను తింటే అందరూ తినట్టే అన్నాడు కదా, ఆహా నువ్వు ఆత్మస్వరూపుడు కదా, ఎందుకని ఇవి తినే నీకు దెబ్బలు తగలవు, నీకు అర్థమైందా. ఆ విధంగా ఇప్పుడు నేను మీతో ఇలా మాట్లాడుతూ ఆ గిన్నెలో ఉన్న అక్షతలు మీ మొహాన్ని ఇలా కొట్టేసి ఆ గిన్నె మీ మొహం మీద కిసిరేసేసి అనుకోండి, కాసి ఇంత దాకా బాగానే ఉన్నాడు ఈయన ఏమైంది అసలు అని అనుకుంటారా లేదా, అప్సెట్ అవుతారా అవరా, ఇది భగవంతుడు లేలా అని మాత్రం డైలాగ్ లేయమ్మా. మీకు అర్థమైందా లేదా, ప్రాక్టికల్గా మాట్లాడుతుంది. మనం అలా అనం అప్సెట్ అయిపోతాం. ఎందుకు అప్సెట్ అయిపోతాం అంటే దాన్ని రిసీవ్ చేసుకోవడం. అలాగే మీ సమాధానం సార్, దీనికి ఆన్సర్ భాగవతంలో చెప్పారు, ఇవన్నీ మేము కమే క్రాస్ అయిపోయాం కదా పాత్యాల నుంచి. గురువు గారిని అడిగారు గోపాల్ గారు, ఏమంటే ఏం చేయాలి అంటే కలియుగం అంటే మీరే చెప్పారు అన్నీ బ్యాడ్ క్వాలిటీస్ అన్నారు, మనం ఏం చేస్తాం, ఇంకా ఇంకేం చేస్తా, అడ్జస్ట్ అవుతాం, పాటలు పాడేద్దాం కాదు. ప్రూపా చెప్పారు, వెన్ దేర్ ఇస్ ఏ రెయిన్
we have to go out, what you will do? అంటే దానికి నువ్వేదో ప్రత్యామ్నాయం వెతుకుతున్నావుగా. అలాగా ఆ ప్రత్యామ్నాయం ప్రతి యుగంలోనూ వాడవలసింది. నువ్వు దీన్ని తగలెట్టేస్తుంటే రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వకుండా ఉండడం కుదరదు. మీరు మిస్టర్ బీన్ వస్తారు కదా, మిస్టర్ బీనే కదా పండిగ కామెడీ అతను నవ్వుతూ ఉంటాడు కదా, పిల్లలు రావచ్చు, యు కెన్ కమ్. సో ఈ మిస్టర్ బీను హెడ్ మాస్టర్ అని ఒక ఆయన ఒక అట్ట పెట్టి ఆ అట్టలో ఆయన తలకాయ పెట్టి పెద్ద అయింది. అక్కడ డస్టర్లు ఉంటాయి కదా నీళ్ళల్లో ముంచి ఆయన మీదకి సర్లం, అంటే చిన్నప్పుడు ఎవరికైనా పగ ఉంటుంది కదా మాస్టర్ బాగా కొట్టేదని, దాన్ని తీర్చుకోవడానికి హెడ్ మాస్టర్ అని ఒక పెద్ద ఆయన పాపం బోల్డ్ హెడ్ పెద్ద ఆయన అట్టలోంచి తల బయటికి పెడతారు. పిల్లలు ఏం చేస్తారు, దాన్ని ఎలా ఇసురుతుంటారు, ఆయన నవ్వుతుంటాడు, అదేదో కామెడీ. వీడిని అది ఇసురుతాడు. అలాంటివి ఏమో 4-5 ఉంటాయి, అవి ఒకటే ఇస్తాడు. పూల కుండీలు అక్కడ చెమ్ములు తప్పేళ్ళు అన్నీ ఇచ్చేస్తుంటాడు. ముసలాయన భయపడి చచ్చిపోతాడు, అది పంది కాబట్టి అంతే అనుకో. ఆయన దస్తర విసిరినప్పుడు దాన్ని తేగి తీజిగా తీసుకుంటాడు ఆయన. అది వీడు రాళ్ళు అక్కడ ఏదో సుత్తులు సేనాలు ఏమిటో ఇచ్చేస్తున్నాడు. ఆ ముసలాయన అక్కడ ఉంటాడు, ఇంకా తల అందరూ పెట్టుకుంది పారిపోతాడు. ప్రికాషన్స్ మనం తీసుకోవాలి. ఆ ప్రికాషను శ్రవణం, ఆ ప్రకాశనం పఠనం, ఆ ప్రకాశనం జపం, ఆ ప్రకాశనం రామకోటి, ఆ ప్రకాశనం యజ్ఞం. నేను చూడండి రోజు మాట్లాడను బుద్ధింపు 9, 10, 11 ఎంత కుదిరితే అంత మౌనం చేస్తాను. అలాగని ఖాళీగా ఉన్నాం, ఆదిత్యం చదువుకుంటా, పూజ చేసుకుంటా, మళ్ళీ హారతి ఇస్తా, ఆ భౌతికీత చదువుతా, హనుమాన్ చాలీస చదువుకుంటా, గోవిందనామాలు చదువుకుంటా, అలా నేను నాతో గడుపుతాను, భవంతుడితో గడుపుతాను. కాబట్టి మనం ఆ ప్రికాషన్ తీసుకోవాలి. అలాగే ఆయుధం అంతా భవంతుడు లేదా చెప్పరాలి, ఇది భగవంతుడు ఇలా జరుగుతుంది, ఆయన దీన్ని అంతా మౌనంగా చూస్తూ ఉంటాడు. అయితే మనం పిల్లలకి ఎలా అయితే కొంత స్వేచ్ఛ ఇస్తాము అలా భవంతుడు కూడా మనకు స్వేచ్ఛ ఇస్తాడు. దాన్ని మిస్యూజ్ చేస్తావా రైట్ యూజ్ చేస్తావా ఇక నీ ఇష్టం. అని మీరు అనిపించింది కానీ మా అన్ని రక్షించలే లేదు ఇందాక అన్నారనుకోండి, నేను ఇలా పట్టుకొచ్చి సరదాకి నిజం ఇప్పుడు ఇలా వేశారు ఇలా, ఇది ఎక్స్పెక్టేషన్ ఇది కాదు, ఇది కాదు, లేకపోతే ఇది అసలు కాదు కదా. అందుకని మనం మన ప్రయత్నం అయితే ధర్మం ఎప్పుడు రక్షించబడుతుంది, ధర్మానికి అర్థం ధార ఇది ఇది ధర్మ, నువ్వు పాటిస్తే ధర్మం రక్షించబడుతుంది. ఇన్ని మాటలు ఎందుకు, నేను మీతో ఉపవాసం చేయండి ఏకాదశి అని ఇన్ని పేపర్లు ఇచ్చా, మీరు ఎప్పుడో ఏకాదశి తిరుపతి వచ్చారనుకోండి, నేను అప్పుడు భోజనం చేసేస్తున్నాను అనుకోండి, అప్పుడు అప్పుడు మీకు ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా, ఇంపాక్ట్ ఉంటుందా. అందుకని మనకు చాలా ముఖ్యమైనది ఆచార ప్రచారం. నేను చెబుతాను ఎందుకంటే నేను చేస్తాను కాబట్టి, మీరు మౌనం చేస్తే మంచిది అని చెప్పాను, ఎందుకంటే నేను చేస్తాను కాబట్టి, నేను భౌతికీ చదవండి అని చెప్తాను, నేను చదువుతాను కాబట్టి మీరు జపం చేయండి, నేను చేసేస్తాను. నేను ఏకాదశి మానను, మన కృష్ణాశ్రమం అయితే నీళ్ళు కూడా తాగాలి ఎవ్రీ ఇయర్ 5 కేళ్ళ నుంచి నీళ్ళతో కూడా తాగాలి, పొద్దున 3:30 లేకపోతే రాత్రి వరకు నీళ్ళు కూడా తాగాలి. మరి మామూలుగా అయితే పక్కనే మధ్య మధ్య పానీయం సమర్పాలి. ఇప్పుడు ఇన్ని గంటల నుంచి మాట్లాడి ఏం తెలియనా నేను చూసారుగా. అందుకని ప్రాక్టికల్గా ఉంటే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఉపన్యాసం మా అది ఆడేవాడు అరికట్ చెప్పాడ, రేపు ఏకాదశి కావున మీరు అందరూ ఉపవాసం ఉండాలి అని చెప్పాడు. మన్నాడు మనవాడు బయటకు వచ్చాడు, బయటికి ఊళ్ళో ఊళ్ళోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత అరే చెప్పరా ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చి
అన్నారు పిల్లలకి. ఏమిటి కలిగిందో అన్నారు. అదే కదండి నిన్న మీరు చెప్పారుగా వినాయక మండపంలో రేపు ఏకాదశి ఉపవాసం అంటే ఏడు సెట్టు ఉంది అది ఊళ్ళో వాళ్ళకి ఏమన్నా ఉండిపెట్టు ఏ ఉప్పాయి ఆకలి వస్తుంది అలాంటి వాళ్ళ మాటల వల్ల సొసైటీకి ఉపకారం లేదు. అదేమైందా అందుకని ప్రచార్ వెన్ యూ డిడ్ ఆచార్. అందుకని మనం మీరు ఇంపాక్ట్ ఇవ్వదలుచుకుంటే పిల్లలకి నేను తిలకం పెట్టుకుంటాను. చాలా సిగ్గుపడతా బొట్టు పోతే నేను సిగ్గుపడతా. సో కాబట్టి మన పిల్లల మీద మన ప్రభావం ఎప్పుడు ఉంటుందంటే మనని వాళ్ళు చూస్తూ ఉంటారు, వాళ్ళు మన పరిశీలిస్తూ ఉంటారు. వాళ్ళు ఇంకా ఒబిడియంట్గా ఉన్నారు, మంచి పిల్లలండి మన పిల్లలందరూ. ఇంకా అంత నాశనం అయిపోలేదు, బంగారాలు వింటున్నారు, అన్ని గంటలు కూర్చున్నారండి చిన్న బిడ్డలు. ఎవరది చార్వీనా, ఏం పేరు చార్వీనా, కళ్ళు పాపం కళ్ళు అలా పడిపోతున్నాయి పాపం, దాన్ని నిద్ర వచ్చేస్తుంది చిన్న బిడ్డ కాదు. అయినా పాపం వాళ్ళ అమ్మ ఉండబందని ఉంది. అందరూ బంగారాలు. మనం వాళ్ళతో ఏడ్చాం నీ మొహం ఎంచా చెప్పాలి, ఇలాంటివి మాట్లాడకుండా అలాంటివి చెప్పకుండా నువ్వు బంగారు తల్లివిరా, నువ్వు బంగారు కన్నవరా, నాకు తెలుసు కదా అంటూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఎప్పుడైనా తప్పదు కాబట్టి ఓ నాలుగు పేకాల్సి వచ్చారు మాటల చేత కొంచెం పౌరుషం కలిగేలా చెప్పాలి. మా గురుగారు చెప్తారు హ్యావ్ స్టిక్ ఇన్ వన్ హ్యాండ్ అండ్ క్యారెక్టర్ ఇన్ అదర్ హ్యాండ్, దెన్ యూ కెన్ దే విల్ గెట్ ద క్యారెక్టర్. కొత్త స్టిక్కు ప్రమాణం, కొత్త క్యారెక్టర్ ప్రమాణం, నో క్యారెక్టర్. అందుకని నేర్పించారు నాన్న ఇలా రా నాన్న. ఇప్పుడు నిధి వచ్చినప్పుడు ఫైనల్లో యాక్టివ్ అయిందా లేదా, అయింది కదా యాక్టివేట్ అయిందా లేదా, కలిసిపోయిందా లేదా, మనం వదిలేస్తే అంతే. అందరూ బంగారాలు. అందుకని మనం చెబుతూ చక్కగా నేర్పిస్తూ ఒక బాండేజ్ ఉండాలి. అమ్మో నాన్న అలా అలా గుప్తా గారి పిల్ల ఏం చెప్పింది, మా నాన్న నా ప్రపంచం అని చెప్పింది, మీ పేరెంట్స్ గురించి చెప్పవేంటి. ఆ బాండేజ్ ఉండాలి, ఆ బంధం ఒక్కటే మన పిల్లల్ని ముందుకు మన మాట వాళ్ళు వినాలంటే బంధం ఉండాలి. నేను నాన్న కాబట్టి తినాలి, నో అదేం జరగదు, నేను అమ్మను కాబట్టి తినాలి అది జరగదు. అందుకని మీరు చక్కగా ఎంత కుదిరితే అంతా నియమాలు పాటించండి, ఎన్ని కుదిరితే అన్ని. అప్పుడు మీ మాటలో మీ వైబ్రేషన్ వాళ్ళ మీద పనిచేస్తుంది. ఉత్త లెక్చర్ ఇవ్వకూడదు. ఎప్పుడెప్పుడో మనం విన్నామే రామకృష్ణ పరమహంస, పిల్లవాడు ఎవడో వచ్చి వాళ్ళ తల్లి వచ్చి మావాడు బెల్లం తినేస్తున్నాడు అంటే నెక్స్ట్ వీక్ రా అన్నాడు, మళ్ళీ వస్తే మళ్ళీ నెక్స్ట్ వీక్ అన్నాడు, మళ్ళీ వస్తే మళ్ళీ ఫైనల్గా మూడో వారం నాలుగో వారం బాబు బెల్లం ఎక్కువ తినకూడదు అయినా కడుపులో పురుగు పడతాయి అని చెప్పాడు. వాళ్ళ అమ్మ అంది ఏమండి ఈ మొక్క అప్పుడే చెప్పచ్చు కదా, ఈ మొక్క చెప్పడానికి నాలుగు వారాలు తిప్పాలా మమ్మల్ని అందే అంటే నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉంది అందుకని అలా అందుకని మనం మారదాం. ఏం పర్వాలేదు, నాకైతే హోప్ ఉందమ్మా ఒక్క 20 ఏళ్ళు హిందూ పేరెంట్స్ కొంచెం సీరియస్గా ఉంటే ఈ దేశ స్థితి చాలా చాలా ఉత్కృష్టంగా ఉంటుంది. 20 ఏళ్ళు నిద్రపోండి శాశ్వతంగా నిద్రపోవాలి. అది కాయం. జై హింద్, జై బాలాజీ భగవాన్కి జై.